పంచరంగుల కేకులు. పంచరంగుల కేకులు. రాఘవేంద్ర స్వామి జ్యోతిషాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు జ్యోతిష రత్నం దైవజ్ఞ పండిట్ బి రమేష్ శాస్త్రి గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు. వీరు జాతక కుండలి హస్తరేఖలు ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు. మీ సమస్యలైన ఉన్నత విద్య, పరీక్ష, ఉద్యోగం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, వ్యాపారంలో లాభ నష్టాలు, కుటుంబ సమస్యలు, కోర్టు కేసు వ్యవహారాలు, ఆరోగ్య సమస్యలు, వివాహం, సంతానం, ప్రేమ వివాహం, ఇంట్లో అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి 9 రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి. వెంటనే సంప్రదించండి, ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. మొబైల్ సంఖ్య 8095085246. ఈ రోజు ఏంటి అంటే ఈ రోజు నేను చేసేది ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే, మొన్న మా ఆయన గారి బర్త్డే కి కేక్ చేసిన తర్వాత నాకు బీభత్సమైన కాన్ఫిడెన్స్ ఈ రోజు చాక్లెట్ కేక్ కూడా చేద్దాం అని నిర్ణయించుకున్నాను. భయపడకంటే నేను బాగా చేస్తానని నమ్మకం నాకైతే ఉంది. వాళ్ళు భయపడతారు, తిని వాళ్ళు భయపడతారు కానీ నువ్వు తిన్నావుగా నీకేమనిపించింది? అవును, మా ఇంట్లో అందరూ చెప్పు నీకేమనిపించింది. ఏమనిపించింది అంటే బాగుంది, బాగుంది అది. ఇప్పుడు బాగుందని కామెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఇంకో కేక్ ప్రయత్నించింది. అయ్యాల బాగలేదని చెప్పేది గొడవ వదిలిపోను. ఇవాళ ఒక కేక్ తెచ్చేయండి సరిపోదు. ఈరోజు 31st నైట్ కదా? ఓకే, నైట్ కాదు, ఇప్పుడు సాయంత్రం. ఇది అది సాయంత్రం అంటారు దాన్ని. 31st నైట్ కేక్ కట్ చేసుకోవడానికి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నచ్చు అదే 31st నైట్ అంటే పూర్తిగా వినాలి. మీరు వినకుండా డైలాగ్లేస్ వస్తే అలా. ఇప్పుడు ఏ కేక్ చేస్తావు నువ్వు? చెరుకు కేక్ చేస్తున్నావా లేదంటే బనానా కేక్ చేస్తున్నావా? చాక్లెట్ కేక్ చాక్లెట్లు అంటే మాకు అక్కడ చెరుకులోని బనానా కనపడుతుంది. ఒక విషయం చెప్తానండి, నాలా చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. యాక్చువల్లీ ఇందులో డార్క్ చాక్లెట్ అంటే నేను ఒక సజెషన్ తీసుకుని నేనైతే చాక్లెట్ కేక్ ఎలా చేయాలో తెలుసుకున్నాను. అయితే వాళ్ళు డార్క్ చాక్లెట్ యూజ్ చేయమని చెప్పారు. నువ్వు యూజ్ చేసావు, ఎలా యూజ్ చేసావు ఇప్పుడు చెప్పు. అదే పూర్తిగా చెప్పాలి, చెప్పు. నేను షాప్ కి వెళ్ళాను, డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో కొన్నావు? అదే తీసుకున్నానంటే నువ్వు తీసుకున్నావు, బిల్ నేను కట్టాను. సో నేను తీసుకున్న చాక్లెట్ అయితే ఇది డార్క్ చాక్లెట్, 99% కోకో అన్నారు. డార్క్ అబ్సల్యూట్ డార్క్ అనమాట ఇది. ఓకే, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చాక్లెట్ అనేసరికి ఎంతో కొంత లాగిద్ది కదా మనసు, అందుకని చెప్పి రెండు తీసుకున్నాను నేను, ఒకటి కాదు. అయితే ఒక చాక్లెట్ ఓపెన్ చేసి అసలు ఎలా ఉంటుంది చూద్దాం కదా అని చెప్పి ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన వరకు ఓకే, ఇక్కడ చిన్న ముక్క మీకు హెల్త్ కనిపిస్తుంది కదా, కాకెత్తు చాక్లెట్ అనేసరికి అత్యుత్సాహం ఎక్కువైపోయి నోట్లో పెట్టుకున్నానండి. అసలు మామూలుగా లేదు. నాలా ఎవరన్నా ట్రై చేస్తారేమో అని చెప్పి ముందుగా చెప్తున్నాను. ఇది ఓన్లీ ఫర్ చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం మాత్రమే, స్వీట్ అయితే ఏం మాత్రం ఇవ్వదు అది. సో నాలో అత్యుత్సాహంతో ముందుగా ఎవరన్నా అలాంటి పని చేస్తారని చెప్పి నేను ముందుగా చెప్తున్నాను. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు కదా చూసే వాళ్ళలో, కాబట్టి నేను చేసి మరి మీరు చేయకండి, చాలా దరిద్రంగా ఉంది. సో ఓకే, స్టార్ట్ చేసేద్దాము కేక్ అయితే ఇప్పుడు. సో నేనైతే అన్ని కప్తో వేస్తున్నాను. ఏదైనా ఒక మెజర్మెంట్ కప్ పెట్టుకోండి, ఇదే అని కాదు, నేను నాకు నచ్చింది కాబట్టి పెట్టేసా అంతే. ఓకే, ఫస్ట్ ఇది మైదా పిండి. ఏం మాట్లాడుతున్నారో, మైదా పిండి అదేనా? ఆ మైదా నేను కొంచెం ఈరోజు ఎక్కువ చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఏమన్నా వస్తున్నారా? మా తమ్ముడు. అమ్మ బాబోయ్,
ప్రేమ ఎక్కువైపోయింది తమ్ముడు మీద. అలాగే మా మమ్మీ వాళ్ళకి ఎప్పుడు నేను కేక్ చేసినా ఇవ్వడానికి అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళేమో ఎగ్ గేస్తుంటే తినడం లేదు. అందుకని ఈ రోజు నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్. అయితే ఇప్పుడు ఈ కేక్ మీ అమ్మ కోసం మీ నాన్న కోసం చేస్తున్నాం అంతే కదా? ఏమో నీకోసం చేయలేదా? మొన్న చేసావు, ఇప్పుడు చేసే కేక్ మీ అమ్మ కోసం మీ నాన్న కోసం చేస్తాం అంతే కదా? ఏంటంట అంత మొహమాటలు చెప్తే ఇంకేమంటావు? నోరు వేసుకుని ఉంటాం. అలా ఉందని మా ఇంట్లో ఆడల రాజ్యం ఎక్కువైపోయింది. ఆడాళ్ళు ఇద్దరు, మొగోడిని ఒక్కడనే, మెజార్టీ అయ్యప్పక్క పోతుంది. సో ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, ఫుల్ గా తీసాను మైదా పిండి. అయితే నువ్వు మైదా పిండి అన్న దగ్గర నాకు అది గుర్తా, ఫుల్ గా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ కేక్ చేద్దాం అనుకున్నాను కదా, సో జల్లించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఈ కేక్ చేయడానికి ఎన్ని వీడియోలు చూసి చెప్పు. నేనా చూసా? కానీ అన్ని వీడియోలు చూసినా సరే అందులో చూసింది యాజ్ ఇట్ ఇస్ గా నేను చేయను ఎప్పుడు. చేసినా సరే అలా రావలే, కంగారు పడుకో. చాలా మంది అంటారు అయ్యి లేదు అంత పర్ఫెక్ట్ గా నేనేం చేసాను, అవి ఇవి అన్ని మిక్సింగ్ 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 జంపలు ఇక్కడ పంపు చేయవు అనమాట. అలాగే బేకింగ్ బుజ్జి ఇది కొంచెం ఎక్కువే బుజ్జి, ఎందుకంటే మొన్న కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది కాదని చెప్పి నాకు అనుకుంటా. పర్లేదు మరి, మరి సెడ్ ఏమన్నా తింటలేదు. సరే లేక బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అయితే నేచురల్ గా తెస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎలా చేసుకుంటాం, ఎడిటింగ్ లో గ్రెడిటింగ్ లో అంత టైం లేదండి. అలాగే ఇది తినే సోడా అంటారు, వంట సోడా అంటారు, సోడా పొడి అంటారు, రకరకాలు అంటారు. తినే సోడా కాకుండా పారేసి సోడా పొడి ఉంటాయి అలా అంటారు, అది కొద్దిగా వేస్తున్నా. నా చెయ్యి పడుతుంది, ఏ వంట అవద్దు ఒప్పుకో. ఒప్పుకో ఒప్పుకో తెస్తాను. అక్కడ నేనే పెట్టాను, అది కూడా నా చెయ్యి పడింది. నా చెయ్యి పడుతుంది, ఏది చెయ్యలేవు వచ్చి నువ్వు. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, కొద్దిగా వేయండి, ఎక్కువ వేయక్కర్లేదు. సాల్ట్ వేస్తుంది కదా, ఇవన్నీ ఒకసారి జల్లించేస్తున్నాను. మా ఇంట్లో చల్లి లేదండి, ఏం చేయాలి? తెచ్చుకోవాలి కొనుక్కొని. అయిపోయి కొన్ని కొన్ని ఏమన్నా వండలు లాంటివి ఎలాంటివి ఉంటే వచ్చేస్తానమాట. దీని పని అయితే పక్కన అయిపోయింది, పక్కన పెడుతున్నాను. మళ్ళీ కప్పు తీసుకొని మనం ఇందాక మైదా పిండి ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. పంచదార అని చెప్పచ్చు కదా మాకు అర్థమయ్యేలాగా. అదే పంచదార తీసుకోవాలి. షుగర్ అంటే బెల్లం వస్తుంది, పందాల వస్తుంది. బెల్లం ఏమంటారు, షుగర్ అంటారా? జాగరి అని. ఉజ్జి నేను పంచదార తెమ్మంటే మినపప్పు తెస్తున్నావు ఎందుకు? ఏది ఏమో ఆ కొట్టుడు చేసిన పని, అది అందులో మినపప్పులో చేయ పందాలో చేయట్టాడు, అది అలా తగలడింది. ఫుల్గా ఎంతైతే పంచదార తీసుకున్నానో అంత పంచదార కూడా నేను మిక్సీ జార్లో వేసేసాను. మిక్సీ జార్లో వేసిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఏవేవి అయితే కలపాలో అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ పౌడర్ చేసుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను. పౌడర్ చేయాలని చెప్పాను కదా. నేనైతే పంచదార పొడిని చేసుకొని అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పంచదార తీసుకున్నామో ఆ కప్తో పెరుగు కూడా తీసుకోవాలి. ఇక్కడ కట్ చేసి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇందులో వేసేస్తున్నాను. 1 కప్ తీసుకుంటే మనం 1/2 కప్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది. సో 1/2 కప్ పెరుగు, మనం పౌడర్ చేసుకున్నది ఉంది కదా క్వాంటిటీ, ఏదైతే మనం వేసుకున్నామో పౌడర్ చేసుకున్న షుగర్, అందులో ఈ పెరుగు వేసేస్తున్నాను. ఓకే, ఈ పెరుగు అలాగే వెనిలా ఎసెన్స్, ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది. వెనిలా ఎసెన్స్ కాకుండా ఇంకా స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఉంటుంది, పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది, ఇలా చాలా ఎసెన్స్ ఉంటాయి. బట్ మనం చేసుకునే చాక్లెట్ కేక్ కాబట్టి మ్యాక్సిమం వెనిలా ఎసెన్స్ అయితేనే బాగుంటుంది. సో బుజ్జి ఫాస్ట్ గా రా. చెప్
కర్రీ పంపేసినా పర్లేదు. స్పూన్ షార్ట్లో వచ్చింది, షార్ట్లో మీకు కనిపించింది కదా. ఎసెన్స్ అయితే ఎక్కువ ఒలిగిపోయింది, కాకపోతే మీరు నాలా కాకుండా కొంచెం తెలివిగా 2-3 స్పూన్లు మాత్రమే వేసుకోవచ్చు. రెండు మూడు చుక్కలు లేదంటే ఒక చిన్న మూతడు వేసుకోండి సరిపోతుంది. నేను అది పక్కకు తీసేసాను, బట్ అయినా సరే వెనిలా ఫ్లేవర్ అనేసి అనుకుంటున్నాను. సో వెనిలా ఎసెన్స్ వేసాను, పెరుగు వేసాను, అలాగే షుగర్ ఆల్రెడీ పౌడర్ చేసుకున్నది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిని కూడా నేను మిక్సీ చేసేస్తున్నాను. మళ్ళీ మిక్సీ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తాను. ఓకే, షుగర్ అలాగే మన ఎసెన్స్ అలాగే పెరుగు ఈ మూడు కూడా బాగా మిక్స్ అయిపోయాయి. మిక్సీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒకవేళ ఎగ్తో తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఇప్పుడు నేను వేసిన పెరుగు ప్లేస్లో 2 eggs వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా వేసేసాను, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒకవైపు మాత్రమే తిప్పుకుంటూ కలుపుకోండి. సో ఇలా కలుపుకోవడం వల్ల మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని, ఇప్పుడు చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్కి సంబంధించినవి మనం చేసుకోవాలి కాబట్టి నేను దానికి సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పట్టుకొని వస్తాను. ఒక బౌల్ తెచ్చుకోవాలి ఫస్ట్. ఓకే, ఒక గుడ్డి బౌల్ తెచ్చుకొని దానిలో ఆల్రెడీ నేను చెప్పాను కదా డార్క్ చాక్లెట్ ఏదైతే ఉంటుందో అది ఇలా వేసేసుకోండి. ఈ డార్క్ చాక్లెట్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే కోకో పౌడర్ వేసుకోవాలి, నాకు కోకో పౌడర్ బయట మార్కెట్లో దొరకలేదు, అందువల్ల నేను డార్క్ చాక్లెట్ తీసుకొచ్చాను. సో ఈ డార్క్ చాక్లెట్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఇందులో వేసేస్తున్నాను. ఇది ఇందులో కొంచెం మిల్క్ వేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అలాగే ఈ చాక్లెట్ సిరప్ కూడా మనకు తయారవుతుంది. కోకో పౌడర్కి బదులుగా మనము ఈ డార్క్ చాక్లెట్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ని మనం మెల్ట్ చేయాలి. మెల్ట్ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా డబుల్ బాయిలింగ్ సిస్టమ్ అనమాట. మనం స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ వేసుకొని పెట్టుకొని దానిపైన ఈ బౌల్ పెట్టుకొని కొన్ని కొన్ని పాలు చాలా తక్కువ క్వాంటిటీ వేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దాంట్లోకి సరిపోయే విధంగా అయితే మనము పాలు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది డబుల్ బాయిలింగ్ చేసి డబుల్ బాయిలింగ్ సిస్టమ్ ద్వారాగా మనం ఇది మెల్ట్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, మెల్ట్ చేయడం ఎలాగో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఒక పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నెలో అంటే మన బౌల్ పట్టేంత గిన్నెలోని వాటర్ వేసుకొని ఇవి వేడెక్కనివ్వాలి. కొంచెం వేడెక్కుతున్నాయి అనిపించింది అంటే వెంటనే మనం అందులోని మన ఏదైతే బౌల్ ఉందో దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం దాన్ని మిక్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం వేసిన పీసెస్ కొద్దిగా మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది, కింద బౌల్ కంటుకుంటున్నాయి. సో కొంచెం అంటే కొంచెం పాలని నేను కాచి చల్లార్చుకున్న పాలు అనమాట వీటిని వేస్తున్నాను. చాలా తక్కువ వేసాను, బికాజ్ ఎందుకు తక్కువ వేసాను అంటే ఇది లూజ్ అయిపోయింది అనుకోండి, అంటే మనం అనుకున్న దానికంటే కొంచెం మారిపోయింది అనుకోండి టెక్స్చర్, మనకి ఏమవుతుంది అంటే కేక్ అన్నది పఫీ పఫీగా వచ్చేది కొంచెం తేడాగా వస్తుంది అనమాట. అందుకోసమని చెప్పి మ్యాక్సిమం పాలు వేయకుండా ఉండడానికి చూడండి, కానీ అలా చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా కొంచెం పాలు వేసాము అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది మనం చేసుకునేటువంటి ఈ చాక్లెట్ సిరప్ అన్నది ఫాస్ట్గా రెడీ అవుతుంది. సో చాక్లెట్ అయితే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూసారు కదా. ఒక పక్క మన చాక్లెట్ అయితే అవుతూ ఉంది, ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన చాక్లెట్. అలాగే ఒక గిన్నెలోకి నేనైతే బటర్ తీసుకున్నాను. బటర్ అయితే మనకి పూర్తిగా
అది లిక్విడ్ అంటే నూనెలా అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా వేడి చేసుకోవాలి. ఇది ఒక ఒక స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు. అలాగే ఇక్కడ మన బట్టర్ కూడా చాలా బాగా మొత్తం అంతా కూడా కరిగింది. సో బట్టర్ రెడీ. అలాగే మనకి చాక్లెట్ కూడా సిరప్ కూడా అది రెడీ అయిపోయింది. ఓకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. మనం కలుపుకున్న టెక్స్చర్ వచ్చేసి చాలా టైట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం బట్టర్ అయితే కరిగించి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి కొలత చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ప్రకారం వచ్చింది. ఈ బట్టర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. బట్టర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది ఇలా కలుపుతూ ఉంటుండగా మనం పక్కన చాక్లెట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేయాలి. అబ్బా ఏం నడుతుందా, పక్కన పురుగు అనుకోకుండా చాక్లెట్. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కోడలు గారు కేక్ కలుపుతుంటే అత్తగారు చూస్తున్నారు అన్నమాట. అల్లం కేక్ ఏంటి తయారు చేసేది? అల్లం ఆరోగ్యం పెంచుతుంది. అల్లం రసం తీసినట్టు చెంచాలు వేసుకోవాలి కేక్లో, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అది అల్లం కేక్ స్వప్న ఇలాంటివి మాకు తెలియదు కదా, నేను పూర్వ వంటలు చేసేవాళ్ళమే. మీ కోళ్ళు కొత్త కొత్త వంటలు, రకరకాల కేకులు, పంచరంగుల కేకులు. పంచరంగుల కేక్ చాక్లెట్ సిరప్ మీకు ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రాండ్ అది కూడా కొంచెం వేసుకోండి ఇందులో. ఓకే అది కూడా కొంచెం వేసుకొని మళ్ళీ కరెక్ట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి. కొంచెం చెంచా రెండు చెంచా ఓ చెంచా అనుకో, అదే ఎవరు చెప్పాలి అంటే ఫ్లేవర్ని బట్టి. పప్పులో ఉప్పు వేసి తెప్పించి కలిపినట్టు కలపాలి. అబ్బాయి అలా కలిపేస్తే అవ్వదు, ఇది ఇలా తిప్పి ఇలాగే లాగాలి. అదే చెప్పను. ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ వేస్తున్నాను నేను. ఉన్నామమ్మ జాబ్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఏమైపోదో అవ్వదు కానీ మనకి బాగా లూజ్ అయిపోకూడదు, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి కొంచెం. అందులో అడుక్కని వచ్చిన గ్రామంతా పొంగుద్దా? పొంగుద్ది ఒక నెయ్యి అబ్బాయి ఇంకొద్దు రోజావుతో అది బాగుంది కదా. కొద్దిగా బేకింగ్ పౌడర్ అది ఎక్కువ ఏమన్నాడు, అయినా మెత్తగా వచ్చేలాగా చెయ్యి అన్నాడు మాట. పొంగుద్ది బాగా వేస్తాను అన్ని వేస్తాను ఇలాగే వేస్తాను దాని బాగా. ఇప్పుడు మనం ఒక కేక్ గిన్నె తీసుకోవాలన్నమాట. కేక్ గిన్నె ఏంటది? లవ్ సింబల్. లవ్ సింబల్ కేక్ గిన్నె తీసేయండి. ఇందులో ఇందాక మనం పెట్టుకోగా మిగిలిన కొంచెం బటర్ ఉంటే వేసేస్తున్నాను. ఊసే గిన్నె ఇది ఊసే సరిపోదు, చాలు ఎక్కువ వేయకూడదు. జమ్మ ఎక్కడ దారిమట ఆయకంగా ఉంది పక్కన. ఇలా మీరు కూడా మొత్తం కేక్ గిన్నె అంతా కూడా ఇలా ఘీ కానీ నూనె కానీ నెయ్యి కానీ, నెయ్యి అయితే కొంచెం స్మెల్ వస్తుంది. ఘీ అంటున్నానేటి, సారీ అదేంటి నెయ్యి? ఘీ అంటే నెయ్యి, ఇది బటర్. ఘీ అంటారా నెయ్యిని? నెయ్యిని ఘీ అంటారు. బటర్ కానీ
ఇంగ్లీష్ లో బటర్ 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 అంటే వెన్న అన్నమాట. అలాగే ఇప్పుడు ఇలా రాసుకున్నాం కదా మొత్తం కేక్ గిన్నె అంతా కూడా రాసుకున్నాక ఇందులో మనం కొంచెం మైదా పిండి జల్లుకోవాలి. ఇలా జల్లుకోవడం వల్ల ఏంటంటే మా కేక్ అతుక్కోకుండా వచ్చేస్తుంది అన్నమాట. బాగా చదువుతున్నారు నువ్వు రాసినంత. కేకులు మిమ్మల్ని ఎలా తయారు చేసుకుంటే కేకులు మిమ్మల్ని ఏమైపోవాలా? చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అడుగుతా ప్రతి ఒక్కరు తయారు చేసుకుంటారు. ఇందాక వీడియోలో ఏమన్నా చిచ్చి పోవంటావు కొంతమంది ఇంట్లో వండరు అన్నావా? అలాంటి పెట్టారు అలాగా ఈ కేకులు కూడా అలా చేస్తారన్నమాట. కొన్ని ఇంట్లో తయారు కొన్ని బయట కొనుక్కుంటారు. అది నవసింహ కేక్ జనవరి ఫస్ట్కి. జనవరి ఫస్ట్కి కేక్ ఎవరు పోతారు? ఎవరైతే వాళ్ళు ఇల్లు అల్లనే ఉంది ఒకరు కోసడమే. ఓకే ఇలా మొత్తం అంతా కూడా మనం బటర్ రాసుకున్న తర్వాత పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇది టెక్స్చర్ అంతా దీంట్లోకి మార్చేసిన తర్వాత కేక్ అన్నది అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. అదేంటి అలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఊరిపోయి పడిపోయి. ఓకే ఇదైతే మొత్తం రెడీ అయిపోయింది. మనం కలుపుకున్నటువంటి ఈ పేస్టు కేకో ఏదో కేక్ పిండో ఏదో ఒకటి ఇది కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే దీన్ని ఇందులోకి మార్చాలి. బాబు భీమరాజు గారు ఒకసారి వస్తే ఇది ఇందులోకి మారుతున్నప్పుడు ఆ గాజుల్లో ఏం చేయాలా? అది గాజుల్లో మిగిలింది ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అందులో వేసేయకూడదా? ఇందులో ఇప్పటికి ఫ్లేవర్ సరిపోయింది కదా ఎక్కువ అయిపోద్ది బాగా. కోన్లే ఇంతకీ ఇది ఏమైంది అనుకుంటున్నావమ్మా? ఇది పిండి వేయాలన్నమాట. ఎంత ఎంత వేయాలి? ఒక స్పూన్ రెండు స్పూన్లు బుడుక్కలు పడిపోయింది అలాగా మన అలాగైంది. తీసేసాను మళ్ళీ ఇది. ఎలా తీసావు? వచ్చింది స్పూన్తో తీసాను వచ్చింది అలాగా. దీంట్లోకి అది కన్న పెట్టి పొడుచుకోవాల్సింది. కన్నంలా కన్నం ఊడిపోయింది మొత్తం. దానిపైన కన్నం ఉందే ఇలా ఉందా? ఇది ఎలా తిప్పేసరికి మూత వచ్చేసింది. కన్నం మొలుచుకుంటే ఎలా వచ్చేసింది? జంబడక్కలు జాయిన్ పెట్టాయి కదా రండి. ఎలా పక్కన పెట్టడం వల్ల బిగుసుకుపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? జంబరక్కడ జాడ మిఠాయి వేయాలి. జంబరక్కడ జాడ ఇంతకీ లవసమ్మల కేక్ కోసేవారు ఎవరంటే గుండవారు భీమరాజు గారు. వారిని వారి కుటుంబాన్ని దుర్గమాత కేక్ చేసి మాత ఎలవల్ల కాపాడాలి. సంవత్సరం అంతా కూడా ఎలవల్ల కాపాడాలి. ఏ సైడ్మే దాని ఒకటి పూజ వేసేయడమే. జంబరక్కడ జాడ మిఠాయ జంబలెక్కలు జోర మిఠాయ ఈ కేకులు అందరూ తయారు చేసుకుంటే కేకులో తీసి వాళ్ళు ఏమైపోవాలా? అందరూ తయారు చేసుకుంటే ఇప్పుడు ఇందులో ఇది వేసేస్తున్నా. ఎందులో వేస్తున్నావు? కేక్ గిన్నెలో. అది ఎవరు చెప్పు? మా కేక్ వేసేస్తున్నాం. పేస్ట్ కేక్ పేస్ట్ కేక్ పేస్ట్ కేక్ గిన్నెలు వేస్తున్నాం. ఇంతకీ ఇందులో కోడిగుడ్లు వేయకుండా ఎందుకు చేస్తున్నావు? చెప్పాను ఆల్రెడీ. ఆల్రెడీ చెప్పింది. ఏమన్నా నాకచ్చలే చెప్పు. మా అమ్మ మా డాడీ ఇద్దరు తినరు కాబట్టి కేక్ గిన్నెలో కేక్లోని గుడ్లు వేయకుండా పెరిగేసి చేస్తున్నాం అన్నమాట. ఏమి గుడ్లు వేయలేదు అని చూస్తున్నాను అంటే నేను అన్నమాట చెప్పడం నేను ఆపట్లేదు కదా. నేను లేను కాదు అందుకని ఎవరో అడుగుతున్నాను. అది పొంగి రొట్ల పైకి వస్తుంది అన్నమాట ఉడికి. నేను చేసేస్తాను ఎప్పుడో నాడు మా అత్తం అన్నీ వేసేసి. అమ్మ చికెన్ కేక్ చేద్దాం అమ్మ. చికెన్ ముక్కలు ఇంకా ఇందులోని నిజమే చికెన్ కేక్ చేద్దాం. చూడు మటన్ ఏంటది కైమా మటన్ కైమా చేద్దామా? అలా కైమా చేద్దాం చికెన్ కైమా. అదే మటన్ కైమా కేక్ చేద్దాం. చికెన్ కైమా చేద్దాం. అది అప్పుడు ఎలా ఉండాలి అంటే పప్పు తిన్నట్టు ఉంటుంది. అది బాదం పప్పు క్రిస్పీ క్రిస్పీగా తగ్గుతుంది. పప్పు చాలే అమ్మ బాబాయ్ అమ్మ కొడుకులకు చెప్తున్నారు. అలా
వెరైటీ కౌంటర్ వెరైటీ కేక్ చికెన్ కేక్ ఎలాగేసేసి కైమాకంత కొట్టేసి ఓకే ఇప్పుడైతే మనం అంతా కూడా దీంట్లోకి మార్చేసుకున్నాం కదా కేక్ గిన్నెలోకి అయితే మొత్తం మనం చేసిన ఇప్పటి వరకు చేసిన మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇలా 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 బాదుకోవాలన్నమాట ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చేస్తాయి కాబట్టి ఇలా బాదుకోవాలి జీడిపప్పు అంతా రెడీ అయిపోయింది కాబట్టి నాలుగు జీడిపప్పు ఎట్నా ఉంటాయి బాగుంది సరే ఇలా ఇప్పుడు మైక్రోవేవ్ లో పెట్టేస్తాను నేను మైక్రోవేవ్ లేని వాళ్ళు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఇలాంటి స్టాండ్ మీకు కనిపిస్తుందా ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని కుక్కర్లోని డైరెక్ట్ గా ఇది అందులో పెట్టేసుకోవచ్చు ఒకవేళ అలా ఇలాంటి స్టాండ్ కూడా లేదు అనుకున్న వాళ్ళు ఇంత గిన్నెని బోర్లించుకొని దాంట్లో పెట్టుకోవచ్చు ఆ గిన్నె కూడా లేదనుకున్న వాళ్ళు ఎసగ్ కానీ ఉప్పు కానీ వేసుకొని దాని మీద పెట్టుకోవచ్చు అనమాట ఇది ఉడికే వరకు కుక్కర్లో అయితే ఉండాలి అదే మైక్రోవేవ్లో అయితే ఇక్కడ బటన్ నొక్కేస్తే అది అయిపోయిన వెంటనే అదే ఆఫ్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మైక్రోవేవ్లో పెట్టేద్దాం ఓకే ఇప్పుడైతే నేను మైక్రోవేవ్ ఆన్ చేశాను ఆన్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ ఇందులో పెట్టేస్తాను ఇందులో పెట్టేశాను కాబట్టి మూత పెట్టి ఇది వేసేసి డోర్ ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి కదా మనకి దేనికి ఏ బటన్ నొక్కాలన్నది ఇక్కడ ఆల్రెడీ మనకి సెలెక్ట్ చేసి ఇచ్చేసారు కాబట్టి నేను కేక్ అన్నది స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ ఎక్స్ప్రెస్ కుక్ అని ఉన్నది కదా ఇది ఆన్ చేసామంటే 45 మినిట్స్ మనకి టైం అయితే వచ్చింది సో ఆ 45 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది ఒకవేళ ఆ 45 మినిట్స్ అయిన తర్వాత కేక్ అన్నది రెడీ అవ్వకపోతే ఎలా తెలుస్తుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు 45 మినిట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అన్నది నేను చూపిస్తాను నేను పొల్ల పట్టుకొని రెడీ అయిపోయానండి ఇది ఎండ్ అయిపోయింది కూడా కాబట్టి చెప్పాను కదా ఇందాక పొల్లట్టుకొని చెక్ చేయాలి అని మనకి ఇది ఎంతవరకు కుక్ అయ్యిందామో చూడాలి ఇప్పుడు కుక్ అయ్యిందో లేదో పొలగొచ్చుతున్నాను ఇక్కడ ఓకే ఎక్కడ అంటుకోలేదు కాబట్టి ఇది ఫుల్గా బేక్ అయిపోయింది అనమాట మన కేక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బాగా చల్లారనివ్వాలి చల్లారాక అప్పుడు రివర్స్ చేసుకోవాలి అప్పటి వరకు దీని మీద మనం ఎటువంటి ప్రయోగాలు చేయకూడదు సో ఇది ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెడదాం దీన్ని ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి అలాగే నిన్న తయారు చేసిన కేక్ కి ఈరోజు డెకరేషన్ చేయాల్సి వచ్చింది నిన్న ఉన్న బిజీ పనులకి ఇంకా దీన్ని అయితే అలాగే వదిలేసాను కేక్ కూడా పఫీ పఫీగా వచ్చింది అదంతా కూడా అలా అణిగిపోయింది ఎందుకంటే దీన్ని అసలు పట్టించుకోలేదు కాబట్టి లేదంటే చక్కగా పఫీ పఫీగానే వచ్చింది ఇప్పుడు అదంతా కొంచెం పొంగిందంతా కూడా కొద్దిగా అణిగినట్టు అయిపోయింది మీరైతే వెంట వెంటనే దాని మీద మూత పెట్టేసుకుంటే అలా ఏముండదు అలాగే నేను ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం డెకరేట్ చేసి కట్ చేసేసే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి కొంచెం డెకరేట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎలాగ మనం తీసుకున్న చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ సిరప్ ఉంటది కదా ఆ సిరప్ ని నేను దీని మీద వేస్తున్నాను ముగ్గులాంటిదా ముగ్గు కాదు ఏదో చేద్దాం అనుకున్నాను
సర్లే నీరసాలు వచ్చేసాయండి మాకు మెయిన్, ముఖ్యంగా అంటే రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి ముగ్గు పెట్టడం మెయిన్, పడుకునేసరికి 1 గంట వరకు ముగ్గులు పెట్టాం. తర్వాత ఈ చాక్లెట్ చిప్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ చిప్స్ పైన చల్లేస్తాం. ఇటు కూడా అయ్యే ఏంటి లోచంలా దేనికి చాక్లెట్ చిప్స్ నీ డ్రెస్ కంటూ పోతే చూసుకో. చాకో చిప్స్ ఉన్నాయి కదా. నువ్వే ఒక బోర్డర్ లాగా ఏ అసలు అలా జల్లే బోర్డర్ టైం పడుతుంది అలా జల్లే నీ డ్రెస్ కి ఎలాగ పాయం వేసుకుంటావు అది నాకు తెలిసిపోయింది. ఎప్పుడన్నా అనుకున్నావు బుజ్జి ఇంత క్రియేటివిటీ ఉన్న నన్ను చేసుకొని ఇంత లక్కీగా ఫీల్ అవుతావు? హ్యాపీ న్యూ ఇయర్ అని రాయలేదు. చూసారు కదండి వెజ్ చాక్లెట్ కేక్ అయితే నేను రెడీ చేశాను. యాక్చువల్లీ ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను, 2 రోజులు వీడియో అయిపోవడం వల్ల లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్న కింద సంవత్సరం మొదలెట్టాను, ఈ సంవత్సరంలో ఆపాను. అంత సేపు చేయాల్సి వచ్చింది మొదలెడితే ఈ సంవత్సరం కేక్ అందుకనేసి కొంచెం టైడ్ అయిపోయాం, బాగా అలసిపోయాం అన్నమాట. సో చూసారు కదా నా కేక్ డెకరేషన్ ఎలా ఉంది. యాక్చువల్లీ ఇంకా మంచిగా చేసి చూపిద్దాం అనుకున్నాను, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను, అప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం, మళ్ళీ మీరు కాసుకోండి. ఈసారి కూల్ కేక్ చేస్తా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ముఖ్యంగా మా కేక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసేయండి. ఈ కేక్ కటింగ్ వీడియో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వస్తుంది, చూస్తూ ఉండండి.